परवीर जोड़ ले तैयारी ऐसी। गोविंद 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 రెక్కలు బొక్కలు వేసి అడవిలో ఉండాలంటే అవయ్య రాజులు పదో పరకు అవయ్య రాజులు సొత్తుకుంటే అవయ్య వచ్చినాడు అవయ్య మీద సొమ్ము ఎవరికయ్యా అడవిల్ల కన్నరు అది కాగల గద్దల పారమ్మ అవయ్య రాజుల సొమ్ములన్నీ తీసి ఎనిమిది ఉంగరాలు ఎగబడి పుంజి అవయ్య సరాబు దేవుళ్ళ కచ్చిన ఆ బిడ్డ ఉమ్మవ్వ అవ్వా అది లక్ష్మీదేవి నాయన ఆనంద మహారాజ ఇప్పటికన్నారు ఆడపిల్లలకు మూడు రోజుల పెనుగైన మాట ఉంటుంది అవయ్య రాజు ఆకి చేసినాడు ఆ బిడ్డలు ఉరకచ్చి ముఖం మీది బట్ట తీసి నోటి నోరు పెట్టి శివర మూతి పెట్టిన అవ్వా మీరు మనం నాడుకి తీరగొన్నరే అవ్వా వెళ్ళి నాడికి సొమ్ము పెట్టిందని పిల్లల కోడి పెంట తవ్వినట్టు ఒక్కొక్క మాట ఒళ్ళిత్తంటే ఎంత కటిక రాలికైనా కన్నంలో నీళ్ళు తిరుగుతాయి అప్పుడు చూడవచ్చిన లోకం ఎడతంటే అయ్యా కానీ ఏమన్నప్పుడు ఎనకొల్ల ముంగరికి వచ్చి ముంగటోలు ఎరగచ్చు కాటమరి ఏవక చెల్లు ఐదు చుట్ల వలంపురుడు తిరిగి అవయ్యలు తీసి కాటనాలల్లో పెట్టి గంగ పోయి తానం వేసి బాణల నీళ్లు తెచ్చి తలాపురేవుళ్ళ బాణ వదిలిపెట్టి మిగిలిన కట్టెల మీద పెట్టినప్పుడు మరి ఆ కొడుకు చూడు అగ్నేశ మహారాజు ఇడవ తీత జీవి గారి పుల్లవట్టి తలాపురేవుళ్ళ పెరివంటి పెట్టిండు తలశబ్దమేంటే ప్రమాదం మరి ఏ మనసి మానవుడైనా అగో ఇప్పటికప్పటికన్నారు గంగ స్నానం వేయక తప్పదా అవయ్య దచ్చిన నిన్నేనా చెల్లే అప్పటికి ఇప్పటికన్నారు ఎల్లకాలం ఏ మానవుడైనా భూమి మీద బతకడు ఎన్ని రోజులకున్న మానవుడు సావక తప్పది సత్యన మనిషి ఏ రూపంలో పుట్టక తప్పది ఏ బిడ్డైనా అమ్మను మరచిపోతుంది అయ్యను మరచిపోతుంది చేతుకున్న భర్తను మంచిపోతుంది ఆరు నెలలకు ఆడాది అవ్వగారితో ఒకత్తది అన్నదమ్ములు లంగరైనాడు అన్నదమ్ములు దొంగరైనాడు అడవిళ్ళు వచ్చిన అలసుకోపోతుంది అవయ్య రాజున పొడవుల కాడికి వస్తుంది అవ్వా ఊరుకు మళ్ళా నేనెందుకు వస్తానని ఊరెళ్ళిపోవంగా బిడ్డ చూడు కంటికి పుట్టడు కంటి చేసుకుంటాం మరి చూసుకుంటే వెళ్ళిపోతుంది బిడ్డ మనం ఏ జనమన ఏ పా
పాపం చేసిన చెల్లె మన నెత్తిన అచ్చంతర దురుపలె పశువు పట్టే పాయి రాడు దురుపలే చేతుకున్న కంకణమిడవ పోతి చెల్లే మనం ఎవరు దాచుకున్నాం ఏం దాచుకున్నాం చెల్లే మనం గంగ స్నానం చేసి పదహారు పండుగ నాడు నీ అత్తగారింటి కాడికెళ్ళను అవ్వగారింటి కత్తు నా అత్తగారింటి కాంచి నేను ఇక్కడికి వచ్చి నిద్ర చేసేది చెల్లె Thank you.
Bye.
నా బాధ ఎవరితోనే